దేవుని నామంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఆన్లైన్ లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నేటి బిబ్లికల్ థియాలజీ క్లాస్ కి ఆహ్వానం పలుకుతున్నాను. దయచేసి ప్రార్థనతో నేటి యొక్క ఈ బైబుల్ అధ్యయనాన్ని సమయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాము. నేటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ వాక్యాన్ని మేము అధ్యయనం చేయుచుండగా ప్రత్యేకించి నేటి దినాల్లో దావీదుకు నీవు దయచేసిన వాగ్దానం యొక్క నిబంధన యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని మేము చేస్తుండగా మాకు మీరు తోడై ఉన్నందుకు, మాకు అనేక విషయాలు మీరు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నేడు ప్రభ, అదే విషయాన్ని మేము కొనసాగిస్తూ మరింత లోతుగా నీ వాక్యాన్ని, దావీదుతో నీవు చేసిన నిబంధనని, వాగ్దానాలని అర్థం చేసుకునే ప్రయత్నం మేము కొనసాగిస్తుండగా మాతో మీరు ఉండండి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మీయ జ్ఞానం గల నేత్రములను, ఆత్మీయ జ్ఞానంతో నిండుకొనిన చెవులను, ఆత్మీయ జ్ఞానంతో నిండుకొనిన హృదయాన్ని, ఆత్మని మాకు దయచేసి ఆత్మ విషయమైన సంగతులను ఆత్మ ద్వారా వివేచించే కృపను మాకు దయచేయమని, తద్వారా ప్రభా సత్యమేమిటో అసత్యమేమిటో, నీకు మహిమ కలిగించేవేమిటో, నీకు నీ మహిమని దొంగిలించేవేమిటో వివేచించగలిగే కృపని, శక్తిని మాకు దయచేసి నీ కుమారుని యొక్క రాజ్య నిర్మాణంలో మమ్మల్ని ఒక పాత్రలుగా వాడుకోమని నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయచు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీలో ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నేటి తరగతికి మనం సమూయేలు యొక్క 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు దావీదు చేసిన వాగ్దానాల యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా 72వ కీర్తనని పోయిన వారం మనం చూసుకున్నాం. 72వ కీర్తనని ధ్యానించుకోవడం ద్వారా అందులో నుండి దావీదు యొక్క ప్రార్థనలో నుండి మనం ఏ విధంగా దేవుని యొక్క వాగ్దానాల యొక్క భావం మనం తెలుసుకోగలుగుతాము. లేకపోతే పాత నిబంధన భక్తులు దేవుని వాగ్దానాల యొక్క భావాన్ని అన్వేషించడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం మనం ప్రారంభం చేసుకున్నాం. అదే రీతిలో మనం ఈరోజు యెషయా గ్రంథం 11వ అధ్యాయం మనం ధ్యానించుకుంటాం. పోయిన వారమే దీనిని మనం మొదలు పెట్టాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఏ విధంగా 2వ సమూయేలు 7వ అధ్యాయంలోని వాగ్దానంతో సంబంధం కలిగి ఉంది. ఆ దావీదు కుమారుడు యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, యెషయి ముద్దు నుండి చిగురు, ఇది యెషయా 11లో మనం చూసుకుందాం. ఇది ఎవరో కాదు కానీ దావీదు సంతానంగా మనం తెలుసుకుందాం. రెండు సమూయేలు 7. ఈ దావీదు సంతానం ఎవరో కాదు కానీ అబ్రహాము సంతానము అని కూడా మనం గ్రహించాం. ఇది ఆదికాండం 12:1-3లో ఉంటుంది. అబ్రహాము సంతానం ఎవరో కాదు కానీ స్త్రీ సంతానము అని మనం గ్రహించాం. ఇది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఈ విధంగా దేవుని వాగ్దానాలకి ఒకదానితో ఒకటి సంబంధం ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకుంటూ వస్తున్నాం. ఏ విధంగా దేవుడు తన యొక్క
ఈ చరిత్ర యొక్క ఈ సృష్టి యొక్క వృత్తాంతాన్ని దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించుకుంటున్నాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని యెషయా ప్రవక్త పలికినప్పుడు అతని దృష్టిలో, అతని మనసులో అతను దావీదు సంతానం 2 సమూయేలు 7వ అధ్యాయంలో పలకబడిన ఆ వాగ్దానాన్ని అతని మనసులో పెట్టుకోవడం రాయడం జరిగింది. అది మరల ఇంకొంచెం వెనక్కి వెళ్తే అబ్రాహాము సంతానంతో ఇది సంబంధం కలిగి ఉంది, ఇంకా ముందుకు వెళ్తే అది స్త్రీ సంతానంతో సంబంధం కలిగి ఉంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి యెషయా గ్రంథం 11వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఏమి బోధిస్తున్నాడు, ఏమి ప్రవచిస్తున్నాడు, ఏమి దర్శనం మనకు దయచేస్తున్నాడు దేవుని ద్వారా, దేవుని దగ్గర నుంచి పొందుకొని అని మనం గ్రహించాలంటే దాని మూలాలు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం వరకు వెళ్తున్నాయి అనే విషయాన్ని చూసుకోవడం మనం పోయిన వారమే మనం ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటూ 11వ ఈ విధంగా ఉంటుంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ విషయాలన్నీ మనం చూసుకున్నాం. ఆయన పైన, ఆ రాబోయే సంతానం పైన, ఆ దావీదు సంతానం పైన, యెషయి మొద్దు నుండి పుట్టే చిగురు పైన, దావీదు సంతానం పైన, ఆ రాబోయే అబ్రాహాము సంతానం పైన, రాబోయే స్త్రీ సంతానం పైన యెహోవా ఆత్మ నిలుచును. యెహోవా ఆత్మ అతని పైన, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అతని మీద నిలుస్తాడు. అలాగే ఆ రాబోయే సంతానము దేవుని యొక్క న్యాయాన్ని బట్టి అతడు న్యాయం జరిగిస్తాడు, న్యాయము సమాధానము అతని ద్వారా కలుగుతుంది అని 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉంటుంది. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి వీధులకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. కాబట్టి నీతి న్యాయములు ఆ రాబోయే సంతానం జరిగిస్తాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉంటాడు అనే విషయాలు యెషయా ఇంకా మరింత వివరంగా ఆ రాబోయే సంతానం ఎవరా అని పాత నిబంధన భక్తులు వేచి చూస్తున్న సమయంలో, అంతకంతకు ప్రత్యక్షత పెరుగుతూ వచ్చిన ప్రత్యక్షత, మొదటిలో కొంచెముగా ఉండిన ప్రత్యక్ష, కాలం గడిచే కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతూ ఆ విధంగా కొంచెం కొంచెంగా దేవుడు ఆ రాబోయే ఆ సంతానం గురించిన ప్రత్యక్షత క్రమక్రమంగా ఆ ప్రత్యక్షతని దేవుడు పెంచుతూ పోయాడు. ఈ విధంగా స్త్రీ సంతానం ఏం చేస్తాడు, అబ్రాహాం సంతానం వలన ఏం జరుగుతుంది, దావీదు సంతానం వలన ఏం జరుగుతుంది, ఇవి ధ్యానిస్తూ పాత నిబంధన భక్తులు యెషయా ప్రవక్తల గ్రంథాలకు వచ్చేసరికి ఇంకొంచెం వ్యక్తిగతంగా ఆ రాబోయే ఆ వాగ్దాన పుత్రుని యొక్క తీరుతెన్నుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని వారు రచించుకుంటూ దేవుని యొక్క ఆ ప్రత్యక్షత వలన, దేవుని యొక్క నిత్య ప్రణాళికని అనుసరించి దేవుని యొక్క ప్రత్యక్షత ప్రకారం వారు ఆ ప్రవచించడం జరిగింది. ఆ విధంగా రాసుకుంటూ వచ్చి ఒకసారి మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధ గ్రంథాలు తీసి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం ఇక్కడ ఒక కీలకమైన వచనం ఉంటుంది. ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం రాయబడిన సందర్భం ఈ 11వ వచనంలో మనకి తెలుస్తుంది. అక్కడ ఏమని ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. 11వ వచనం, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు తన చెయ్యి చాచును. 11వ వచనంలోని ఆ భావం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం.
ఆయా దేశాలలోనికి చెదరిపోయిన యెహోవా యొక్క ప్రజలను అంటే ఇశ్రాయేలీయులను దేవుడు రెండవ మారు తన చెయ్యి చాచి వారిని ఆయా ప్రదేశాల నుంచి విడిపించి రప్పిస్తాడు అనే మాట 11వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. అంటే యెషయా ప్రవక్త రచించబడిన కాలానికి దాదాపు బబులోను చెరకాలం అది. ఇశ్రాయేలీయులు తమ పాపములను బట్టి బబులోను చెరలోనికి కొనిపోబడిన సమయం సందర్భంలో రచింపబడిన వాక్యం యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఆ యెషయా ప్రవక్త బబులోను చెర గురించి ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఏ విధమైనటువంటి విడుదల తన ప్రజలకి యెహోవా దేవుడు కలిగించబోతున్నాడు, యెహోవా దేవుని యొక్క హృదయంలోని ఆ ప్రణాళిక ఏమిటనేది యెహోవా దేవుడు యెషయా ప్రవక్తకి ప్రత్యక్షపరచి బబులోను చెర నుంచి విడిపించబోయేవారు ఒకరు వస్తారు, ఆ రాబోయే సంతానం అనేది ఒకటి వస్తాడు, ఆ సంతానం ద్వారా వీరికి ఆ బబులోను చెర నుంచి విడుదల కలుగుతుంది అనేది సూచన ప్రాయంగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలుకుతాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి యెషయా అదే అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలోకి వెళ్తే వివిధమైన వచనాల మధ్య ఉన్న సంబంధాన్ని గమనించే ప్రయత్నం మనం చేస్తున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో బబులోను చెరను గురించిన సందర్భం ఉంది. అలాగే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంది ఒకసారి చూద్దాం. అది ఆఖరి వచనం ఈ అధ్యాయానికి. 16వ వచనంలో ఒకసారి మీరు దృష్టించి చూడవలసినగా మనవి చేస్తున్నాను. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గము ఉండును. ఐగుప్తు బానిసత్వం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త దావీదుకు చేయబడిన 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోని ఆ వాగ్దానం యొక్క భావాన్ని వివరించే ప్రయత్నంలో మొదట బబులోను చెర గురించి మాట్లాడుతున్నాడు, రెండవదిగా ఐగుప్తు బానిసత్వం గురించి కూడా అతను మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటే గత చరిత్రని యెషయా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో, ఇశ్రాయేలు దేశం యొక్క చరిత్రలో గతంలో జరిగిన సంఘటనలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటున్నాడు ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులు విడిపింపబడి వారికి ఏ విధంగా ఎర్ర సముద్రం ద్వారా రాజమార్గం వారికి కలిగిందో అదే విధంగా ఇటువంటి సంఘటనే, గతంలో జరిగినటువంటి సంఘటనే మరలా జరగబోతుంది. గతంలో ఐగుప్తు బానిసత్వం నుండి వారు విడుదల పొందినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారికి రాజమార్గం ఏర్పడి వారు విమోచింపబడి వారి శత్రువులైన ఐగుప్తీయులు నాశనమైనప్పుడు ఏ విధంగా జరిగిందో అటువంటి విధముగానే అదే విధముగా ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి మరలా వాగ్దాన భూమి అయిన ఇశ్రాయేలులోనికి పాలస్తీనాలోనికి ప్రవేశించేటప్పుడు అదే విధంగా జరుగుతుంది అని యెషయా ప్రవక్త పలుకుతున్నాడు. నేను గత వారాలలో చెప్పిన విధంగా ఒక పదాన్ని మాటిమాటికి నేను మరల మరలా చెప్పాను. ఏంటంటే గతంలో జరిగిన సంఘటనలను పోలినటువంటి సంఘటనలు అనే మాట మీరు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రవక్తలు, యెషయా వంటి ప్రవక్తలు, కీర్తనకారులు గుర్తించిన విషయం ఏంటంటే
దేవుడు నడిపిస్తున్న చరిత్రలో దేవుడు జరిగిస్తున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల వంటి సంఘటనలు భవిష్యత్తులో మరలా మరలా ఆ సంఘటనలు గతంలో పోలినటువంటి సంఘటనలు పోలిన సంఘటనలు భవిష్యత్తులో జరుగుతాయి అనే విషయాన్ని యెషయా ప్రవక్త గుర్తించడం జరిగింది. గుర్తించాడు కాబట్టే ఐగుప్తు బానిసత్వంలో నుండి వారు విడుదల పొందిన నిర్గమం యొక్క సంఘటనని బబులోను చెరల్లో నుండి విడిపింపబడిన సంఘటనని పోల్చి చూస్తున్నాడు యెషయా ప్రవక్త. దేవుడు ఎందుకు ఒకే విధమైనటువంటి సంఘటనలు మరలా మరలా జరిగించుకుంటూ వచ్చాడు? దేవుడు ఎందుకు ఒకే వాగ్దానాన్ని మరలా మరలా దయచేస్తూ వచ్చాడు? ఒక పక్క ఆదికాండం 12వ అధ్యాయం అని, రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం అని ఈ వాగ్దానాలు ఒకే వాగ్దానము మరలా మరలా దానిని దేవుడు అదే వాగ్దానాన్ని కొంచెం మాటలు తేడా మాటలు వేరైనప్పటికీ ఆ భావం ఒకే విధంగా వచ్చేటప్పటికి గతంలో చేయబడిన వాగ్దానాల వంటి వాగ్దానాలే, గతంలో జరిగిన సంఘటనల వంటి సంఘటనలే. ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి మీరు, ఎందుకంటే ముందు ముందు తరగతుల్లో మనం దీని గురించి ఈ అంశం పైన కొంచెం లోతుగా వెళ్ళబోతాం. ఏంటి ఆ రెండు పదాలు? గతంలో వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానాలు, అలాగే గతంలో జరిగినటువంటి సంఘటనలు, వాగ్దానాలు సంఘటనలు. ఈ రెండు పదాలని మీరు గుర్తుంచుకోండి. ముందు ముందు తరగతుల్లో వీటిని పోల్చి చూస్తూ వీటిలోంచి దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో మనం నేర్చుకుంటాం. కాబట్టి మరలా మనం ఈ యెషయా 11లోకి వద్దాం. ఏమని చెప్తున్నాము? గతంలో ఈ ఐగుప్తు బానిసత్వంతో బబులోను చెరని పోలుస్తున్నాడు యెషయా ప్రవక్త. పోల్చుతూ ఎప్పుడు ఏ సందర్భంలో పోలుస్తున్నాడు? ఆ రాబోయే సంతానం గురించి వివరిస్తూ ఆ సంతానం ఎవరై ఉంటారో, ఎటువంటి వాడై ఉంటాడో, అతని కార్యం ఏమిటో, అతను నెరవేర్చబోయేది ఏంటో, ఆయన నెరవేర్చబోయేది ఏమిటో దానిని వివరించే ప్రయత్నంలో ఐగుప్తు బానిసత్వంతో బబులోను చెరని పోలుస్తున్నాడు. ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించబడిన విధముగానే దేవుని ప్రజలు అదే విధానంలో బబులోను చెర నుండి కూడా విడిపింపబడతారు. ఎవరి ద్వారా? యెషయి మొద్దు నుండి కలిగే ఆ చిగురు ద్వారా, ఈ చిగురు అయినటువంటి సంతానం ద్వారా వారికి విడుదల విమోచన కలుగుతుంది. ఐగుప్తు బానిసత్వములో వారికి దొరికినటువంటి విమోచన వంటి విమోచనే వారికి కలుగుతుంది అనేది యెషయా ప్రవక్త చెప్తాడు. కాబట్టి ఆ రాబోయే సంతానం యొక్క కార్యం ఏ విధంగా ఉంటుందో, ఆ కార్యం యొక్క తీరు తెన్నులేమిటో అర్థం చేసుకోవడానికి నేనేమన్నాను పోయిన వారం, కొంతసేపు కొన్ని వారాలు మనం క్రొత్త నిబంధనని కొంచెం పక్కన పెట్టి పాత నిబంధనలో ఉండే పాత నిబంధనని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము అనేది నేను చెప్పాను కదా. అదే విషయం మనం ఇక్కడ చేసే ప్రయత్నంలో మనం ఉన్నాం. క్రొత్త నిబంధనల నుంచి కాకుండా ఆ మెస్సియా, రాబోయే సంతానం, ఎవరైతే మెస్సియా అని వారు పేరు పెట్టుకున్నారో యూదులు, ఆ మెస్సియా యొక్క విమోచన కార్యం యొక్క భావం మనకు అర్థమవ్వాలంటే ఐగుప్తు బానిసత్వం నుంచి ఇస్రాయేలీలు పొందిన విమోచన మనకు అర్థమవ్వాలి, అలాగే బబులోను చెర నుండి వారు పొందుకున్న విమోచన మనకి అర్థమవ్వాలి. ఇంత మాత్రమే చెప్పి యెషయా ముగించట్లేదండి. యెషయా ఆ రాబోయే స్త్రీ సంతానము, రాబోయే అబ్రహాము సంతానము, రాబోయే దావీదు సంతానము ఎటువంటి వాడు, ఆయన జరిగించే విమోచన కార్యం ఏంటి తెలియజేసే ప్రయత్నంలో ఐగుప్తు బానిసత్వం గురించి మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త, బబులోను చెర గురించి మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఆ ముఖ్యమైన విషయము చాలా ఆశ్చర్యకరమైన విషయము, అది మనకి యెషయా గ్రంథం అదే అధ్యాయం 11వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది.
యెషయా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం ఐగుప్తు బానిసత్వం గురించి మాట్లాడుతున్నాడు, ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచన గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత బబులోను చెర నుంచి విడుదల గురించి మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక కీలక వచనమైన 11వ అధ్యాయం 8వ వచనంలో దేని గురించి యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు? ఆ స్త్రీ సంతానం, దావిది సంతానం గురించి అర్థం చేసుకునే ప్రయత్నంలో యెషయా ప్రవక్త 8వ వచనంలో 11వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనము, పాలు కొడుచు పిల్ల నాగు పాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. మరలా మరలా దీన్ని ధ్యానించాలి మీరు. ఏమని ఉంటుంది? పాలు కొడుచు పిల్ల నాగు పాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఇక్కడ సర్పము గురించి ఉందండి, సర్పము గురించి ఉంది. సర్పముతో దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఆడియోస్ ని చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు. దయచేసి మ్యూట్ లో లేని వారు దయచేసి మ్యూట్ లో పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాం. సర్పము గురించి ఉంది 8వ అధ్యాయం, అలాగే చంటి పిల్లలు గురించి ఉంది. అంటే చంటి పిల్లలు సర్పముతో ఆడుకుంటారు. చంటి పిల్లలు సర్పముతో ఆడుకుంటారు. దీనిని చదవగానే మనకి ఏ వచనం గుర్తురావాలంటే, ఆదికాండం 3వ అధ్యాయం 14-15 వచనాలు మనకు గుర్తురావాలి. చూడండి, ఒకటే అధ్యాయం, చాలా జాగ్రత్తగా మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని డిసెక్ట్ చేసుకుంటూ చాలా క్షుణ్ణంగా వచనం వచనం పరిశీలిస్తూ అద్భుతమైన విషయాలు మనం ఇక్కడ అద్భుతమైన ప్రత్యక్షతలు మనం గ్రహించే ప్రయత్నం మనం చేస్తున్నాం. యెషయా 11వ అధ్యాయంలోని మహిమ చూడండి. మొదట బబులోను చెర గురించి మాట్లాడతాడు. యెషయా 11వ అధ్యాయం దేనిని గుర్చినది అనుకున్నాము? 2వ సమూయేలు 7వ అధ్యాయంలో వాగ్దానం చేయబడిన దావీదు సంతానము, దావీదు సంతానమును గూర్చినది, దాని యొక్క భావమును గూర్చినది అని మాటి మాటికి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యెషయా 11వ అధ్యాయంలో 2 సమూయేలు 7వ అధ్యాయం యొక్క భావం వివరించే ప్రయత్నం యెషయా చేస్తున్నాడు అని మాటి మాటికి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ భావాన్ని, దావీదు సంతానము యొక్క భావాన్ని, అతను చేసే ఆయన చేసే చేయబోయే కార్యం యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నంలో యెషయా 11వ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి. ఒకటి, బబులోను చెర గురించి ఉంది. బబులోను చెర గురించి ఉంది, అది ఎక్కడుంది? 11వ వచనంలో ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. రెండవది దేని గురించి ఉంది? ఐగుప్తు నిర్గమము గురించి ఉంది. ఇది ఎక్కడుంది? 11వ అధ్యాయం 16వ వచనంలో ఇది ఉంది. ఇప్పుడు అంత మాత్రమే కాదు, 3వది మరి ఒక ముఖ్యమైనది దేని గురించి ఉంది? సర్పముతో స్నేహము గురించి ఉంది. వినండి నా మాటలు, వినండి, టెన్షన్ పడకండి. ఏంటి, సర్పం తల చితుక దొరకాలి కదా, మరలా ఈ స్నేహం ఎక్కడి నుంచి అని టెన్షన్ పడకండి.
టెన్షన్ పడకుండా తొందర పడకుండా వినండి, అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది అనేది కనుక్కునే ప్రయత్నం మనం చేస్తున్నాం. యెషయా ప్రవక్త పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన సంతానము ఎటువంటి వాడో, ఆయన చేసే కార్యము, ఆయన చేసే విమోచన కార్యము, దేవుని ప్రజల్ని ఆయన విమోచించే కార్యాన్ని, ఏ విధంగా దేవుని రాజ్యాన్ని ఆయన సింహాసనము తరతరములు నిల్చును, శాశ్వత కాలం ఉండును, అతని నామము సూర్యుడున్నంత కాలము ఉండును, ఇటువంటి వాగ్దానాలన్నీ కీర్తనలు 72వ కీర్తనలోను, ఆ సంఖ్యాకాండంలో ఇంకొక వచనం మనం చూసుకున్నాం. ఇవన్నీ కూడా నా జీవముతోడు దేవుని గూర్చిన మహిమతో ఈ లోకం నిండి ఉండును. ఇవన్నీ నెరవేర్చే క్రమంలో ఏదెను వనాన్ని తిరిగి స్థాపించే క్రమంలో, ఏదెను వనములోని దేవుని రాజ్యాన్ని తిరిగి స్థాపించే క్రమంలో, ఆ రాబోయే సంతానం, ఆ రాబోయే విమోచకుడు, ఆ రాబోయే మెస్సయా ఎటువంటి విధమైన తీరులో ఉంటాడు, ఎటువంటి క్రియలు ఆయన చేస్తాడు, ఎటువంటి విమోచన ఆయన కలిగిస్తాడు, ఎటువంటి సంఘటనలు ఆయన ద్వారా జరుగుతాయి, ఆదికాండం 3వ అధ్యాయం ఏ విధంగా నెరవేరుతుంది, ఆదికాండం 12వ అధ్యాయం ఏ విధంగా నెరవేరుతుంది, 2వ సమయంలో 7వ అధ్యాయం ఏ విధంగా నెరవేరుతుంది, స్త్రీ సంతానం ఎవరు, అబ్రాహాము సంతానం ఎవరు, దావీదు సంతానం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో యెషయా 11వ అధ్యాయం మనకి ఇస్తున్న సమాధానం క్రొత్త నిబంధన సహాయం లేకుండానే పాత నిబంధనలో నుండే చూసుకున్నప్పుడు అక్కడ ఈ మూడు ముఖ్యమైన విషయాలు మనకి బయటపడ్డాయి. ఏమిటా మూడు ముఖ్యమైన విషయాలు? బబులోను చెర నుండి విడుదల, ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల, అలాగే స్త్రీ సంతానము సర్ప సంతానానికి మధ్య ఉన్న వైరము నుండి విడుదల, శాప విముక్తి. దీని అర్థం సర్పముతో ఇప్పుడు 11వ అధ్యాయం 8వ వచనములో చంటి పిల్లలు, పాలు తాగే పిల్లలు కూడా నాగు పాము పుట్ట యొద్ద ఆటలాడుకుంటారు, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును అని అన్నప్పుడు దాని భావం ఏంటంటే, ఏ శత్రుత్వం అయితే మానవ జాతికి మరియు జంతువులకు మధ్య ఉందో, ముఖ్యంగా సర్పాలు, ఆ శత్రుత్వము తొలగిపోతుంది. సర్పముతో స్నేహం అన్నప్పుడు మన ఉద్దేశము సాతానుతో స్నేహం అని కాదు, ఆ సర్పం యొక్క తల చితుక గొట్టబడడం ద్వారా ఆది సర్పము, సర్పము యొక్క శిరస్సు చితుక గొట్టబడినప్పుడు ఏ విమోచకుడైతే వస్తాడో, దావీదు సంతానం వచ్చి ఆయన నెరవేర్చే కార్యం ఏ విధంగా ఉంటుందంటే, ఆయన రాబోయే సంతానమైన దావీదు సంతానము, రాబోయే సంతానమైన అబ్రాహాము సంతానము, రాబోయే సంతానమైన స్త్రీ సంతానము కలిగించే విమోచన యొక్క భావము బబులోను చెర నుంచి విడుదలలాగా ఉంటుంది. అది ఐగుప్తు బానిసత్వము నుండి ఇస్రాయేలీలు పొందుకునే విడుదల వలె అది ఉంటుంది. ఆ విధమైన విమోచన కార్యం జరిగించడం ద్వారా అంతిమంగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం 3వ అధ్యాయంలో ఉన్న శాపము నుండి మానవ జాతికి విడుదల కలుగుతుంది, మానవ జాతి విమోచింపబడుతుంది అనేటటువంటి ఒక సందేశము యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అంతర్లీనంగా ఉంది. ఇది గ్రహించాలని దేవుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ విమోచకుడు వచ్చినప్పుడు ఆ సంతానం, ఆ స్త్రీ సంతానం, అబ్రహాం సంతానం, దావీదు సంతానమైన ఆ ఏకైక సంతానం వచ్చినప్పుడు అతను కలిగించే విమోచన
బబులోను చెర నుంచి విడుదల వలె ఉంటుంది. ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు ఇస్రాయేలు కలిగించిన విమోచన వలె అది ఉంటుంది. ఆ అటువంటి విమోచన కలిగించడం ద్వారా సర్పం యొక్క శిరస్సు చితకద్రొక్కబడడం ద్వారా మానవ జాతికి మిగిలిన సృష్టికి మధ్య ఉన్న శత్రుత్వము తొలగిపోతుంది. చంటి బిడ్డలు ఇక ఏమాత్రము చంటి పిల్లలు కూడా సర్పాలు ఇక మేరిట విషము కలిగి ఉండవు. సర్పాలు ఇక మేరిట మనుషుల్ని కాటి వేయవు. జంతు జాతికి మానవ జాతికి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. సర్వ సృష్టి ఏదెను వనములో ఆదాం ఏ విధంగా సహజీవనం చేశాడో సర్పాలు పులులు సింహాలు ఏనుగులు విష జంతువులు క్రూర జంతువులు క్రూర మృగాలు అనేవి ఉండవు. ఇక మీదట సర్వ సృష్టి సమాధానంతో ఉంటుంది. ఏ విధంగా ఏదెను వనములో సమస్త జంతువు జాతితో సమస్త పక్షి జాతితో సమస్త సముద్ర జీవులతో సమాధానం కలిగి సహవాసములో ఆదాం మానవ జాతికి ప్రతినిధులైన ఆదాం హవ్వలు నివసించారో సహవాసం చేశారో ఆ దినాలు మరలా రాబోతున్నాయి. ఏదెను వనము తిరిగి స్థాపించబడబోతుందని యెషయా గ్రంథం 11:8 మారుమ్రోగిస్తుంది. యెషయా ప్రవక్త చాటి చెబుతున్నాడు, ఆ రాబోయే దావీదు సంతానం వచ్చినప్పుడు, రాబోయే ఆ స్త్రీ సంతానం, రాబోయే అబ్రాహాము సంతానం వచ్చినప్పుడు, బబులోను చెరల వంటి విమోచన మానవ జాతిలో దేవుడు ఎన్నుకున్న వారికి కలుగుతుంది. ఐగుప్తు నిర్గమములో జరిగినట్లుగా విమోచన దేవుడు తన ప్రజలకు కలిగిస్తాడు. ఆ విధంగా చేయడం ద్వారా చివరికి ఆదికాండం 3:15 నెరవేరి ఏదెను వనంలోంచి వెళ్ళగొట్టబడిన వారు మరలా తిరిగి ఏదెను వనంలోనికి వారు చేరతారు. బబులోను చెర నుండి మరలా వారు వాగ్దాన భూమి అయిన ఐగుప్తు ఆ ఇస్రాయేల్ దేశంలోనికి మరలా తిరిగి వచ్చినట్లే ఐగుప్తు దేశంలోని బానిసత్వము నుండి వారు మరలా వాగ్దాన భూమి అయిన ఇస్రాయేలులోనికి తిరిగి వచ్చినట్లే అదే విధంగా వారు మానవ జాతి ఏదెను వనము బయట ఉన్న భూమి అంతా కూడా చెరలో ఉన్న భూమి ఏదెను వనము బయట ఉన్నదంతా కూడా చెరపట్టబడిన భూమి బబులోను వంటిది అది ఐగుప్తు వంటిది ఈ ఐగుప్తు వంటి ఈ లోకంలో ఈ బబులోను చెర వంటి ఈ లోకంలో నుండి దేవుడు తిరిగి మరలా మానవ జాతిని ఏదెను వనములో తిరిగి స్థాపించనై ఉన్నాడు. ఇది సండే స్కూల్ కి పరిమితి. ఏదెను వనము ఆదికాండం 1:2 సండే స్కూల్ కి పరిమితమైన కథ కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ లెజెండరీ స్టోరీ దట్ వి నీడ్ టు రిమెంబర్ విత్ నాస్టాల్జియా. ఇట్ ఈస్ నో మోర్ ఎ మియర్ స్టోరీ. ఇది కట్టుకథ కాదు. ఆదికాండం 1:2 కట్టుకథ కాదు. అది కేవలం సండే స్కూల్ స్టోరీ కథలు కథలుగా చెప్పుకోవడానికి పనికొచ్చే ఒక కథ కాదది. దేవుడు తాను చెప్పినది పలికినది నెరవేర్చనై ఉన్నాడు. ఏదెను వనము నుండి మానవ జాతిని ఆయన తరిమి వేశాడు. అదే ఏదెను వనములోనికి మానవ జాతిని తిరిగి రప్పించే పనిలో దేవుడున్నాడు. ఆ తిరిగి రప్పించే పనిలో దేవుడు ఆ స్త్రీ సంతానాన్ని వాడుకుంటాడు. ఆ అబ్రాహాము సంతానాన్ని ఆయన వాడుకుంటాడు. ఆ దావీదు సంతానాన్ని ఆయన వాడుకొని ఈ మహా గొప్ప సర్వ సృష్టికి సంబంధించిన విడుదల కార్యము విమోచన కార్యము ఆయన జరిగించనై ఉన్నాడు. ఆ అంత్యకాలంలో జరిగించే ఆ విమోచన కార్యం ఎప్పుడైతే ఏదెను వనంలోనికి తిరిగి మానవులు వస్తారో ఆ కాలము రాబోయే ముందు ఆ అసలైన విడుదలకే విడుదలది ఆ విడుదల రాబోయే ముందు దానికి ముందు గుర్తులుగా దానికి సూచనలుగా ఆ మహా విడుదలకి సూచనలుగా దేవుడు నరులకి పాఠం నేర్పిస్తూ ఐగుప్తు నుంచి విడుదలని బబులోను నుంచి విడుదలని ఆయన చరిత్రలో జరిగించి ఉంచాడు. ఆ గతములో జరిగినటువంటి సంఘటనలే మరలా భవిష్యత్తులో జరగబోతుంది. సంఘటనలకన్నిటికీ మించినటువంటి సంఘటన
సత్యమైన సంఘటన వాస్తవమైన సంఘటన ఒకటి జరగబోతుంది అనేది దేవుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయం ద్వారా మనకి నేర్పించే ప్రయత్నం యెహోవా దేవుడు ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు మనకి చేస్తున్నాడు ఈ ఈ విషయాలు మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎలా పడితే అలాగా దేవుని వాగ్దానాలని మనం మనకి ఇష్టం వచ్చినట్లు వాడడానికి వీలు లేదు ఈ విధంగా ఒక సందర్భంలో ఆ ఆ చరిత్ర ఆ కథ యొక్క సందర్భంలో దేవుడు దేవుని యొక్క ఆ మహా వృత్తాంతం యొక్క సందర్భంలో వాక్యాన్ని భయభక్తులతో చదవడం అనేది క్రమశిక్షణతో అలవాటు చేసుకుందాం అప్పుడు ఇటువంటి విధమైన విధానంలో మనం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది యెషయి వంశము నుండి వచ్చే ఆ స్త్రీ సంతానం ఎవరైతే ఉన్నారో యెషయి నుండి వచ్చే రాజు యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అని తెలుసుకున్నాం కదా యెషయి వంశము నుండి వచ్చే ఆ యెషయి అంటే ఎవరొక యెషయి అంటే దావీదు తండ్రి నుండి వచ్చే రాజు ఎవరైతే ఉన్నారో 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం యొక్క భావాన్ని యెషయా ప్రవక్త గ్రహిస్తున్నాడు దావీదుకి దేవుడు చేసిన వాగ్దానము దేవుడు చేసిన వాగ్దానం ఏదో కేవలం దావీదు తర్వాత సొలొమోను గూర్చినది కాదు ఇది మహా గొప్ప ప్రత్యక్ష దేవుడు దావీదు ద్వారా ఈ లోకాన్ని కలిగించాడు దావీదు సంతానం వచ్చినప్పుడు ఆయన ఏదెను వనానికి మరలా మానవ జాతిని తిరిగి నడిపిస్తాడు అనే మహా గొప్ప ప్రత్యక్షత యెషయా ప్రవక్త పొందుకున్నాడు ఎంత ధన్యుడు యెషయా ప్రవక్త ఆ యెషయి వంశం నుండి వచ్చే రాజు వచ్చినప్పుడు దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాలి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మ్యూట్ లో పెట్టుకోండి ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి యెషయా గ్రంథంలో ఉన్న వంశాన్ని మనం ధ్యానిస్తున్నాం యెషయి వంశం నుండి వచ్చే రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు దేవుని ప్రజలకి విమోచన దయచేస్తాడు దేవుని ప్రజల విమోచన కలుగుతుంది ఈ యెషయి ముద్దు నుండి పుట్టే చిగురు ద్వారా ఆ రాజు దేవుని ప్రజలను విమోచించినప్పుడు ఈ రాబోయే స్త్రీ సంతానం రాబోయే అబ్రహాము సంతానం రాబోయే దావీదు సంతానము వాగ్దానం చేయబడిన విమోచన కాలం వచ్చినప్పుడు అది ఏ విధంగా ఉంటుందంటే ఇదొక నూతన నిర్గమము ఇదొక నూతన నిర్గమముగా ఉంటుంది బబులోను చెర నుండి విడుదల వలె ఇది ఉంటుంది అంత మాత్రమే కాదు ఏదెను వనమునకు తిరిగి వచ్చుట వలె అది ఉంటుంది ఏదెను వనానికి దేవుని ప్రజలు తిరిగి వచ్చే సంఘటనగా అది ఉండబోతుంది అది జరిగినప్పుడు ఎప్పుడైతే ఏదెను వనానికి మరలా మానవ జాతి తిరిగి వస్తుందో అప్పుడు శత్రుత్వము ఇక ఉండదు ఎవరికి ఎవరికి మధ్యలో శత్రుత్వం ఉండదు మానవ జాతికి జంతు జాతికి పక్షి జాతికి సముద్రంలో ఉన్న జీవులకి మధ్య శత్రుత్వం ఉండదు ఏదెను వనములో ఉన్నట్లే ఉంటుంది చంటి బిడ్డలు సర్పాలతో ఆడుకుంటారు సింహాలు పులులు ఎద్దులు సహజీవనం చేస్తాయి ఏదెను వనములో ఉన్నట్లే ఉంటుంది అది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కొంచెం క్రొత్త నిబంధనలోనికి వద్దాం
మనకి దేవుడు సిలువ మీద జరిగించిన కార్యం ఏదైతే ఉందో, రక్షణ అనే పదము నీవు వాడినప్పుడు నీవు రక్షణ పొందుకున్నావా అని ఎవరినైనా నీవు అడిగే ముందు నీ రక్షణను నువ్వు ధ్యానించుకునేటప్పుడు రక్షణ క్రొత్త నిబంధనలో ఉన్న రక్షణ లేకపోతే క్రొత్త నిబంధనలో ఉన్న విమోచన అనే పదాల యొక్క భావాలు, అసలు భావాలు, లోతైన భావాలు నీకు తెలియాలంటే ఈ రక్షణ, విమోచన, విడుదల అనేటటువంటి క్రొత్త నిబంధన పదాల యొక్క భావాలు నీకు తెలియాలంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో వివరించబడిన విమోచన నీకు తెలిసి ఉండాలి. రక్షణ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది ఏమిటో కాదు, అదొక నూతన నిర్గమము, అది ఒక నూతన బబులోను చెరువు నుండి విడుదల, అది ఏదేను వనముకి తిరిగి వచ్చుటై ఉన్నది. యేసు ప్రభు మనల్ని రక్షించాడు, యేసు ప్రభు మనల్ని విమోచించాడు, యేసు ప్రభు మనకి విడుదల దయచేశాడు, ఆయన యొక్క శిలువ కార్యం ద్వారా విడిపించాడు అన్నప్పుడు దాని భావం ఏంటంటే అది మనకి మన రక్షణ మనకు ఒక నూతన నిర్గమము లాంటిది. ఐగుప్తు బానిసత్వం నుండి వచ్చినట్లే, బబులోను చెర నుండి మనం విడిపించబడినట్లే, ఏదెను వనములో తిరిగి మనకి స్థానం కలిగింది. ఏదెను వనంలో మనకి తిరిగి స్థానము కలుగుటను గూర్చినది మన రక్షణ అయి ఉన్నది అనేది మనం అర్థం చేసుకుని గ్రహించవచ్చు. ఆ రాబోయేవాడు ఈ విధమైనటువంటి కార్యం చేస్తాడు అనేది అంతవరకు వారు గ్రహించారు. పాత నిబంధన భక్తులు మెస్సయా గురించి ఎదురు చూచినప్పుడు వీటన్నిటి గురించి, ఇటువంటి విధమైన ఒక రక్షణ గురించి వారు ఎదురు చూడడం జరిగింది పాత నిబంధన భక్తులు. ఇది మనం గ్రహించినప్పుడు, పాత నిబంధన యొక్క ఈ భావాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పుడు ఈ భావం యొక్క వెలుగులో మనం క్రొత్త నిబంధన చదివినప్పుడు, అప్పుడు మనం యేసు ప్రభు యొక్క భావాన్ని, క్రొత్త నిబంధన యొక్క అసలు భావాన్ని మనం గ్రహిస్తాము. ఏదో యథాలాపంగా చదవడం కాదు, కానీ ఈ విధమైన విధానంలో క్రొత్త నిబంధనని పాత నిబంధన వెలుగులో మనం చదివే అవకాశం మనకు కలుగుతుంది. ఇటువంటి విధమైన ఒక ఆలోచన, ఏమాత్రము ఇక దుష్టత్వం అనేది ఉండదు, ఏమాత్రము శత్రుత్వం అనేది మనకి ఉండదు. ఆ విధంగా దేవుడు ఆ రాబోయే సంతానం ద్వారా, దావీదు సంతానం ద్వారా 2వ సమయేలు 7వ అధ్యాయంలోని వాగ్దానం ద్వారా దేవుడు ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని దేవుడు నెరవేర్చినప్పుడు, ఇది ఈ విధంగా జరుగుతుందని మనకు ఏ విధంగా తెలిసింది? యెషయా 11లో మనం చూసుకున్నాం. ఇప్పుడే 2వ సమయేలు గ్రంథం 7వ అధ్యాయంలో వాగ్దానం చేయబడిన దావీదు సంతానము ద్వారా ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం నెరవేరినప్పుడు, అప్పుడు ఏం జరుగుతుందంటే కీర్తనలు 72వ కీర్తన 19వ వచనం నెరవేరుతుంది. అలాగే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం నెరవేరుతుంది. ఏమనుంటాయి అక్కడ? కీర్తన 72వ కీర్తన 19వ వచనం చూద్దాం, ఏమి నెరవేరుతుందో చూద్దాం. 72వ కీర్తన 19వ వచనం,
గత వారం మనం చూసుకున్న కీర్తన, ఆయన 72వ కీర్తన 19వ వచనం, ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును. ఇది నెరవేరుతుంది. ఆయన నామము, ఆయన మహిమ, ఆయన నామము ఆయన మహిమ సర్వభూమి సర్వభూమి మహిమతో, ఎవరి మహిమతో, దేవుని మహిమతో నిండి ఉంటుందంట. అని కీర్తనలు 72వ కీర్తన చెప్తుంది. ఎప్పుడైతే సమూయేలు 7వ గ్రంథం, 2వ సమూయేలు 7వ గ్రంథంలో వాగ్దానం చేయబడిన దావీదు సంతానము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని నెరవేరుస్తాడు, అప్పుడు 72వ కీర్తన 19వ వచనంలోని ప్రవచనం నెరవేరుతుంది. అప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలోని ప్రవచనం నెరవేరుతుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం ఏమంటుంది? నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. నిండియుంటుంది, మరలా నిండియుండడం గురించిన మాట ఇక్కడ ఉంది. దేవుని యొక్క మహాప్రణాళిక యొక్క, దేవుని యొక్క అసలు ఉద్దేశం, దేవుని యొక్క అతి ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ మనం 72వ కీర్తన 19వ వచనం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో మనం నేర్చుకుంటున్నాం. ఏమని? దేవుని యొక్క ఉద్దేశము ఇదే. సమస్త లేఖనాల యొక్క గురి మనం తెలుసుకుంటున్నాం. ఎన్నెన్నో విషయాలలో, ఎన్నెన్నో డిస్టర్బెన్సెస్ మధ్యలో, ఎన్నెన్నో డైవర్షన్స్ మధ్యలో, నీ జీవిత సమస్యల మధ్యలో, నీ కంటికి త్వరగా కమ్మి వేసిన నీ ఐహిక విచారము, ధనమోసము, మత్తు, ఇవన్నిటి మధ్య దేవుని యొక్క స్వరము మనకి నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ఈ ఉద్దేశము, నీ జీవితం, నీవు పుట్టిన దాని యొక్క ఉద్దేశం, ఈ సృష్టి ఉనికిలోనికి వచ్చిన యొక్క ఉద్దేశము, అసలు ఉద్దేశం ఇది. ఏంటది? ఆయన నామం మహిమపరచబడాలి, ఆయన మహిమతో సర్వభూమి నిండుకొని ఉండాలి, ఆయన జ్ఞానంతో సర్వభూమి నిండుకొని ఉండాలి. ఇది దీని యొక్క నెరవేర్పు దావీదు సంతానం ద్వారా జరుగుతుంది. దావీదు సంతానము వచ్చి ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు నెరవేర్చినప్పుడు, దావీదు సంతానం వచ్చి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నెరవేర్చినప్పుడు, అప్పుడు దేవుని యొక్క అసలు ఉద్దేశం నెరవేరుతుంది అనే సత్యాన్ని చాలా చక్కగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం మనకి వివరిస్తుంది. ఇది యెషయా గ్రంథం 11వ అధ్యాయం యొక్క సారాంశం. ఒక్క అధ్యాయంలోనే దేవుడు అప్పటి వరకు జరిగిన చరిత్రను, లోకాంతంలో యుగాంతంలో కలగబోయే చరిత్రను దేవుడు రచించి పెట్టాడు. ఈ విధమైనటువంటి ఒక పద్ధతిలో మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి ఒక పద్ధతిలో మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీకు ఇవన్నీ అర్థం అవుతున్నాయని నేను ఆశిస్తాను. చాలా నిదానంగా నేను వివరించుకుంటూ వెళ్తున్నాను, మీరు మరలా ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో. తర్వాత ముందుకు సాగుతాం మనం. ముందు కొనసాగి ఒక 2 కీలక పదాల గురించి నేను మీకు ఇందాక జ్ఞాపకం ఉంచుకోండి అనే విషయాలు నేను మీకు చెప్పాను. ఏమిటా కీలక పదాలు? 2 కీలక పదాలు ఏంటంటే, ఒకవైపు వాగ్దానాలు, 2వ వైపు సంఘటనలు. ఈ 2 పదాలు జ్ఞాపకం ఉంచుకోండి అని ఇందాకే నేను మీకు చెప్పడం జరిగింది. వాగ్దానాలు, సంఘటనలు.
వీటి యొక్క లక్షణాలలో అతి ముఖ్యమైన లక్షణాలు మనం గమనించింది ఏంటంటే వాగ్దానాల విషయాలకు వచ్చేసరికి వాగ్దానాలు ఒకదానితో ఒకటి సంబంధము పోలిక కలిగి ఉన్నాయి అనేది మనం నేర్చుకున్నాం ఏ విధంగా నేర్చుకున్నాం ఏ వాగ్దానాలు చూసుకున్నాం మనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు 2 సమూయేలు 7వ అధ్యాయం ఈ మూడు ప్రధానమైన లేఖన భాగాలు కాకుండా ఇంకా కీర్తనలు 72 యెషయా 11 అలాగే సంఖ్యాకాండంలోంచి కూడా మనం గత వారాల్లో తెలుసుకోవడం జరిగింది వాగ్దానం ఈ వాగ్దానాలన్నీ కూడా మనం నేర్చుకున్న లేకపోతే గమనించిన మన లోతైన అధ్యయనంలో మనం గమనించిన విషయాలు ఏంటంటే ఈ వాగ్దానాలన్నీ కూడా ఇష్టం వచ్చినట్లుగా దేవుడు ఎవరి జీవితంలో ఏ సందర్భం వస్తే ఆ సందర్భానికి తగినట్లుగా ఇచ్చిన వాగ్దానాలు కాదు దీస్ ప్రామిసెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ స్క్రిప్చర్స్ ఆర్ నాట్ ఎ రిజల్ట్ ఆఫ్ గాడ్స్ రియాక్షన్ టు హ్యూమన్ సర్కమ్స్టాన్సెస్ వాట్ డిడ్ వి సే వి ఆర్ సేయింగ్ దట్ దీస్ ప్రామిసెస్ విచ్ కేమ్ at various times at various periods in the history of humankind are not promises which are given by God as a result of his response to human circumstances devudu ichina ee vaagdanalu aaya narula jeevithalalo appatikappudu vaari yokka jeevithalalo kaligina samasyalaki pratispandanaga devudu అప్పటికప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఇవి కావు మన బుద్ధి ఎప్పుడు కూడా మన అలవాటు ఎప్పుడు కూడా ఒక విధంగా ఉంటుంది ఈరోజు నేను ఈ కష్టంలో ఉన్నాను ఈ కష్టానికి తగ్గ వాగ్దానం ఏమిటి అనే ఒక విధమైనటువంటి భక్తిని మనం అలవాటు చేసుకున్నాం అటువంటి భక్తినే మనకి మన పెద్దలు మన సంఘాలు నేర్పించాయి అదే విధమైన భక్తిలో మనం కొనసాగుతున్నాము అదే విధంగా ఆయన ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం ఈ రోజు ఈ సమస్య వచ్చింది ఈ వాగ్దానం ఎలా ఏ వాగ్దానం ఈ సమస్యకు తగ్గట్టుగా ఉంటుంది అని వాక్యంలో వెతికే ఒక ప్రయత్నం మనం చేస్తాం వాస్తవం ఏంటంటే గత వారాలలో నేను చెప్పినట్లుగా మనం పుట్టక ముందే మన జీవితాల పైన దేవుని వాగ్దానాలన్నీ ఉన్నాయి దేవుడు తన నిత్య మహిమకు నిన్ను పిలుచుకుంటే నీవు రక్షణ పొందుకున్న వాడవైతే వాగ్దానాలన్నీ నీవే వాగ్దానాలన్నీ నావే మనం ప్రయత్నం చేసి దేవుని వాగ్దానాలు పొందుకోలేదు మనం ఏ ప్రయత్నము చేయకముందే మన జీవితాలలో సుఖ దుఃఖాలు రాకముందే మన జీవితాలలో మనం చెడైనను మంచైనను జరిగించకముందే నీతి న్యాయములు పాపము మనం జరిగించకముందే జగత్ పునాది వేయబడక మునుపు నుంచే ఉన్న వాగ్దానాలు నిత్య వాగ్దానాలు ఈ వాగ్దానాలు నిత్యమైనవి కాబట్టి మానవ పరిస్థితులకి తగినట్లుగా దేవుని యొక్క ప్రతిస్పందనలోంచి వచ్చిన వాగ్దానాలు కావు కాబట్టి ఇవి ఒక ప్రణాళికతో దేవుడు ఆయా సమయాల్లో దేవుడు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చిన వాగ్దానాలు వాస్తవానికి ఒకటే వాగ్దానం కాకపోతే ఆ ఒకటే వాగ్దానం కాలక్రమేణా దేవుడు పలు విధాలలో దేవుడు ఆ వాగ్దానాన్ని ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు
ఆ వాగ్దానం యొక్క ఉద్దేశాలు మనం గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి విధమైన ఒక సంబంధం, వాగ్దానాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి, ఒకదానితో ఒకటి పోలిక కలిగి ఉన్నాయి. గతంలో ఇవ్వబడిన వాగ్దానం వంటిదే. అంటే దీని అర్థం ఏంటి, ఆదికాండం 3:15 ఉన్న వాగ్దానం వంటిదే 12:12 వాగ్దానం. ఆదికాండం 3:12 ఉన్న వాగ్దానాల వంటిదే 2 సమూయేలు 7:7 ఉన్న వాగ్దానం. ఆ విధంగా మనం ఆలోచించుకుంటూ పోవాలి. బలమైన సంబంధం కలిగి ఉన్నాయి. దేవుడు ఎవరి జీవితాల్లో ఎవరు భక్తి చూపిస్తే వారికి వాగ్దానాలు దయచేసి, ఎవరికి విశ్వాసం చూపిస్తే వారికి వాగ్దానాలు దయచేసి, ఎవరి భక్తిని బట్టి, ఎవరి ప్రార్థనా శక్తిని బట్టి, ఎవరి నీతిని బట్టి వారికి తగినట్లుగా దేవుడు ప్రతిస్పందిస్తూ పోతూ వాగ్దానాలు అస్తవ్యస్తంగా ఒక ప్రణాళిక లేకుండా దేవుడు ఇవన్నీ వాగ్దానాలు అనుగ్రహించలేదు. కానీ మనం చేసే పొరపాటు అదే, అస్తవ్యస్తమైనటువంటి వాగ్దానాలని మనం అనుకుంటున్నాము. ఎవరి విశ్వాసానికి తగ్గట్లుగా, ఎవరి ప్రార్థనా శక్తికి తగ్గట్లుగా, ఎవరి ఉపవాసానికి తగ్గట్లుగా వారు చేసుకుని వాగ్దానాలు పొందుకోవచ్చు అనే ఒక మాయలో, భ్రమలో మనం పడిపోయాము. లేదు, ఒకవేళ దేవుని వాగ్దానాలు నీ భక్తి పైన, నా భక్తి పైన, నీ మూడ్ పైన నా మూడ్ పైన, నీ విశ్వాసం పైన నా విశ్వాసం పైన, మన భక్తికి ప్రతిస్పందనగా గనక దేవుని వాగ్దానాలు ఉంటే అసలు లేఖనాలు రచింపబడేవే కావు. కాబట్టి అటువంటి విధమైన భక్తిని మనం మానేద్దాం. యేసు ప్రభువునందు దేవుని వాగ్దానాలన్నీ అవును ఆమేన్ అని ఉన్నాయి, అన్నట్లున్నాయి అని అన్నప్పుడు దాని భావం ఏంటంటే, వాగ్దానాల గురించి నువ్వు కష్టపడి భక్తి చూపించే ప్రయత్నం చేస్తేనే వాగ్దానాలు నీ పైకి రాలేదు. ఇవన్నీ కూడా మనం ఏర్పరచబడిన రాజవంశంలో ఉన్నాం కాబట్టి, దావీదు వంశంలో ఉన్నాం కాబట్టి, ఆదాము వంశంలో మనం ఉన్నాం కాబట్టి, అబ్రహాము వంశంలో మనం ఉన్నాము కాబట్టి, యూదా వంశంలో మనం ఉన్నాము కాబట్టి, దావీదు వంశంలో మనం ఉన్నాము కాబట్టి, ఆత్మీయ రీతిగా శారీరరీతైన వంశం గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మీయంగా విశ్వాస వంశం ఇది, ఇది విశ్వాస వంశం, ఇది విశ్వాస వంశము, మనది వాగ్దాన వంశము. విశ్వాసం వచ్చిన తర్వాత వాగ్దానం రాలేదు, వాగ్దానం వచ్చిన తర్వాత విశ్వాసం కలిగింది. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు విశ్వసించినందుకు, మీరు భక్తి చూపించినందుకు దేవుడు వాగ్దానం వాగ్దానం చేసిన తర్వాత ఆదాము హవ్వలు ఆ వాగ్దానానికి ప్రతిస్పందనగా విశ్వసించారని నేను గతంలో ఒక క్లాస్లో చాలా డీటెయిల్డ్గా చాలా సమయం తీసుకొని మనకి వివరించిన సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా ఆదాము హవ్వలు ఆదికాండం 3:15 ఉన్న వాగ్దానం పైన విశ్వాసం ఉంచి దానికి విశ్వాసంతో ప్రతిస్పందించి వారు వెంటనే చావరని వారు నమ్మి ఆదాము హవ్వకి పేరు పెట్టి తర్వాత వారు ఆ విధంగా జీవించారు, విశ్వాసంలో జీవించారు అనే విషయాన్ని నేను వివరించిన సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం విశ్వసించినందుకు దేవుడు వాగ్దానం దయచేయలేదు. దేవుడు వాగ్దానం మొదట దయచేసాడు కాబట్టి మానవ జాతిలో విశ్వాసం పుట్టింది. విశ్వాసం వాగ్దానాన్ని కలిగించట్లేదు, వాగ్దానమే విశ్వాసాన్ని కలిగిస్తుంది. శక్తివంతమైన మాటలు చెప్తున్నా వినండి. ఫెయిత్ ఈజ్ నాట్ జనరేటింగ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్, ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ జనరేటింగ్ ఫెయిత్ ఇన్ హ్యూమానిటీ. దిస్ ఇస్ సో పవర్ఫుల్. దీస్ వర్డ్స్ విల్ సేవ్ యూ ఫ్రమ్ salvation through works. These words will enable you to remain in salvation through faith. Kriyala dwara rakshana pondukune aa dushta sampradayam nundi ee maatalu mimmalni rakshistayi.
విశ్వాసాన్ని బట్టి వాగ్దానం పుట్టలేదు, వాగ్దానాన్ని బట్టి విశ్వాసం పుట్టింది. ఆ వాగ్దానం ముందు నుంచే ఉంది కాబట్టి, ఆ వాగ్దాన ప్రణాళిక మనపైన ఉంది కాబట్టి, ఈ వాగ్దానాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ ఇవి వింటుంటే ఇప్పుడు మనకి ఆశ్చర్యంగా నూతనంగా ఉంది. ఎందుకంటే ఇది మన దౌర్భాగ్యం, ఇది మన దౌర్భాగ్యం. ఇంతకు ముందు ఎన్నడు వినలేదు, ఇప్పుడే వింటున్నామంటే ఇది మన దౌర్భాగ్యం. ఒక విధమైనటువంటి కరువు దేవుని సంఘం పైకి వచ్చింది. ఏంటా కరువు అంటే వాక్యమును గూర్చిన కరువు. వాక్యం గూర్చిన కరువు వస్తుందని వాక్యంలోనే ప్రవచింపబడి ఉంది. ఆ కరువులో మనం ఉన్నాం కాబట్టి, సంఘము ఈ సత్యాన్ని మరచిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఇవన్నీ కొత్తగా ఆశ్చర్యంగా మర్మాలుగా అద్భుతాలుగా అనిపిస్తున్నాయి. ఇది ఈ విధంగా అనిపించడం మన దౌర్భాగ్యం. అనిపించకూడదు, ఎందుకంటే వాక్యాన్ని క్రమ శిక్షణతో ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు మనం ఈ గత 20 వారాల నుంచి చదువుకుంటూ వస్తున్న పద్ధతిలో గనక సంఘం మొదటి నుంచి ఉన్నట్లయితే ఇవి మనకు ఆశ్చర్యం కలిగించేవి కావు. ఎందుకంటే పాత నిబంధన యెషయా ప్రవక్తకి ఇది ఆశ్చర్యం కాదు. దేవుని వాగ్దానాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నదనే విషయము యెషయా ప్రవక్తకి కానీ, దావీదు ప్రవక్తకి కానీ, పాత నిబంధన ప్రవక్తకి కానీ అది వారికి ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వారికి స్పష్టంగా యెషయా స్వయంగా రచించి పెట్టాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయములో ఎంత స్పష్టంగా ఒక వాగ్దానంతో ఇంకో వాగ్దానం, ఒక సంఘటనతో ఇంకో సంఘటన ఏ విధంగా పోలి ఉందో వారు గ్రహించారు. మరి ఎక్కడ మరుగున పడిపోయింది? కాలక్రమేణా ఇది సంఘానికి పట్టిన కరువు. ఈ దరిద్రం నుండి విడుదల పొందుకుందాం. వాక్యలేమి నుండి, బోధ యొక్క దరిద్రం, లోక సమానమైన ధరం యొక్క దరిద్రం గురించి నేను మాట్లాడట్లేదు. వాక్య దరిద్రంలో మనం ఉన్నాం. వాక్యంలోని ధనాన్ని మనం కోల్పోయిన ధనాన్ని మనం మరలా మనం సంపాదిస్తున్న ప్రయత్నం మనం చేస్తున్నాం. ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి ఈ వాగ్దానాలన్నీ. ఈ ఎడం ప్రక్క నేను రాసిన ఈ వాగ్దానాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి, ఒకదానితో ఒకటి పోలిక కలిగి కూడా ఉన్నాయి. ఏ విధంగా? ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం ఏ విధంగా పోలిక కలిగి ఉందనే దానికి ఆ ఒక్క అంశంపైనే ఒక గంట సేపు నేను ఒక క్లాస్ని నేను మీకు బోధించడం జరిగింది. అదేవిధంగా 2 సమయాల గ్రంథం ఏ విధంగా ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంతో పోలిక కలిగి ఉంది అనేది కూడా ఒక పూర్తి క్లాస్ నేను మీకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 72వ కీర్తన, అదేవిధంగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం, అదేవిధంగా సంఖ్యాకాండంలోని బిలాం ద్వారా మనం నేర్చుకున్న విషయాలు. ఎంత సుందరంగా దేవుని వాక్యం రాయబడితే ఈరోజు మనం మనకి కలిగిన అది దురదృష్టం అనే పదం ఉపయోగించకూడదు. మన యొక్క కర్మ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి? మనకి విషయాలు ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. పాత నిబంధన భక్తులకి స్పష్టంగా తెలిసిన విషయాలు క్రొత్త నిబంధన భక్తులకి క్రొత్తగా ఉండడం అనేది వింత కాదా? ఎందుకంటే సంఘం వాక్యము నుంచి బయటకు వచ్చేసింది, పరిశుద్ధాత్మ వరాల వెంబడి వెళ్ళిపోయింది, బైబిల్ని పక్కన పెట్టేసింది. నేను ఒక 50-100 సార్లు వాక్యం చదివేసాను, నాకంతా వచ్చు అనే ఒక విధమైనటువంటి గర్వంలోకి సంఘం వెళ్ళిపోయింది. కాబట్టి సంఘానికి వాక్యపు కరువు వచ్చి పడింది. ప్రజలు సహనంతో వాక్యం నేర్చుకోవడానికి వారు ఇష్టపడట్లేదు. ఏదో ఆదివారం రోజు ఒక 1/2 గంట సేపు వాక్యం వింటేనే కడుపు ఉబ్బిపోయి నిండిపోయి వాంతి అయిపోతుంది, మనుషులకి నిద్ర వచ్చేస్తుంది. గంటల తరబడి పౌలు, మీరు అపోస్తుల కార్యాలు చదువుకుంటారండి, అపోస్తుల కార్యాలలో మీరు ఏమి గమనిస్తారంటే మన కర్మకి మన దరిద్రానికి పౌలు కర్చీఫ్కి ఏం తగిలింది, ఏ దయ్యం ఎటు బారిపోయింది, ఎవడికి తుమ్మాడు వెంటనే స్వస్థత వచ్చింది, ఇవే కనిపిస్తాయి మన కర్మకి మన దరిద్రానికి.
కానీ అదే అపొస్తల కార్యాల గ్రంథంలో పౌలు ప్రతి దినము 365 రోజులు రోజుకి 3-4 గంటలు వాక్యాన్ని బోధించిన సంగతి మన కంటికి కనిపించట్లేదు. బద్ధకమైపోయింది సంఘానికి, దేవుని సంఘానికి బద్ధకమైపోయింది. కూర్చొని వాక్యం వినడానికి బద్ధకమైపోయి బోధకులకు ఆసక్తి పోయి ఈ విధమైనటువంటి ఒక కరువు వాక్యంలో ఇంత స్పష్టంగా ఉన్నది మనం ఎప్పుడూ చూడలేకపోయే ఒక కర్మలోనికి మనం వెళ్ళిపోయాం. ఒక విధమైనటువంటి ఒక విషాదం ఇది. ఇది సంఘం పైనున్న విషాదము. నాకు అన్నీ తెలుసు అనుకుంటూనే ఏమీ తెలియని ఒక ఒక ఇగ్నోరెన్స్. ఈ మన దరిద్రం ఏంటంటే మనకి తెలియదు అనే విషయం కూడా మనకు తెలియదు. ఇటువంటి విధంగా ఎవరొకరు మనకు చెప్పి మనకు తెలియజేస్తే తప్పక ఇవన్నీ మనకు తెలియదు అనే విషయం కూడా మనకు తెలియదు కదా. యథార్థంగా ఒప్పుకుందాం. అంటే ఎంత గ్రుడ్డితనంలోకి సంఘం వెళ్ళిపోయింది ఆలోచించండి. ఇది మీకు భారం కలిగించట్లేదా? ఇది మీకు మంట కలిగించట్లేదా? ఇది మీకు ప్రార్థన భారం కలిగించట్లేదా? అయ్యా సంఘం పైన ఉన్న కరువుని తీసివేయండి, వాక్యపు వర్షాన్ని కురిపించండి నాయన నీ సంఘం మీద అని ప్రార్థించాలని నీకు అనిపించట్లేదా? ఈ మాటలు వింటుంటే నీ హృదయం మండట్లేదా? ఎమ్మాయి మార్గములో యేసు శిష్యులకి కలిగిన అనుభవం ఈరోజు నీకు కలగట్లేదా? ఆ రోజు వారికి హృదయం ఎందుకు మండిందో ఈరోజు నీకు అర్థం అవ్వట్లేదా? యేసు ప్రభు లేఖనాల యొక్క భావాన్ని వారికి వారు కూడా యేసు ప్రభు శిష్యులు కూడా మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో ఆ రోజు యేసు ప్రభు శిష్యులు కూడా అదే స్థితిలో వాక్యానికి కరువు పట్టున్నారు. వారి ప్రవక్తలే యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, దానియేలు ప్రవక్త, దావీదు ప్రవక్త, అబ్రహాము ప్రవక్త, ఆదాము ప్రవక్త, అందరూ ఈ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు అగ్నితో మండుచున్న లేఖనాలు వారి కలిగి కూడా వారు యేసు ప్రభు శిష్యులు గ్రహించలేకపోయారు. ఎందుకంటే ఈరోజు మనకి పట్టిన కరువు లాగానే వారు కూడా కరువులో ఉండారు. వారికి ఉన్న బోధకులు అటువంటి వారు, సద్దుకయ్యులు పరిసయ్యులు వంటి బోధకులు. అసలైన ఇటువంటి విషయాలపైన ధ్యానించకుండా దశమ భాగాలపైన సోంపులో అదేదో ఉంటుంది కదా, చాలా హాస్యం వచ్చేటట్లుగా దేవుడు యేసు ప్రభు పలుకుతాడు. మీరు పుదీనాసుల్లో సోంపులో దశమ భాగాలు ఇవ్వడం గురించి బోధిస్తున్నారు, కానీ ఈ ప్రధాన విషయాల గురించి మీరు, న్యాయం గురించి, కనికరం గురించి విడిచిపెట్టారు. అందుకనే వారికి పట్టిన కరువే ఈరోజు మనకు కూడా పట్టింది. గతంలో వాగ్దానాలు వంటి వాగ్దానాలు అంతేకాదండి, గతంలో జరిగిన సంఘటనల వంటి సంఘటనలు. ఏ వాగ్దానాల గురించి ఏ విషయం అయితే నేను చెప్పానో ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. అలాగే ఒకదానితో ఒకటి పోలికలు కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు మనం నేర్చుకుంటూ వచ్చిన దానిలో యొక్క సారాంశం నుండి మనం గ్రహిస్తున్న విషయం ఏంటంటే వాగ్దానాలు సంఘటనలు. మరలా రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు ఈ ఆఖరి క్షణాల్లో నేను మాట్లాడుతున్న ఈ మాటలు మీకు అర్థమైతేనే తర్వాతి తరగతులు మీకు అర్థమవుతాయి. వాగ్దానాలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి, ఈ రెండింటిని మనం చూసుకున్నాం. వాగ్దానాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి, ఒకదానితో ఒకటి పోలిక కలిగి ఉన్నాయి. అలాగే సంఘటనలు కూడా గతంలో జరిగినటువంటి సంఘటనలే. ఆదాము ఏదెను వనము నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఏదెన్ వర్ణంలోంచి ఏ విధంగా వెళ్ళగొట్టబడ్డారు, అదే విధంగా వారు ఐగుప్తు బానిసత్వంలోకి వారు వెళ్ళిపోయారు. ఐగుప్తు బానిసత్వంలోంచి వెళ్ళిపోయిన ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిన విధముగానే వాగ్దాన దేశం నుండి బబులోను చెరలకి వారు వెళ్ళిపోయారు. కాబట్టి గతములో జరిగినటువంటి సంఘటనలు వంటి సంఘటనలే, గతంలో జరిగిన సంఘటనల్ని పోలినటువంటి సంఘటనలే మరలా జరుగుతూ వచ్చాయి. ఆదాము సర్పముతో హింసించబడిన విధంగా ఈ ఈ విషయాలన్నీ మనం ఇంకా లోతుగా తర్వాతి
తరగతుల్లో మనం నేర్చుకొని ఇంకా దేవుని యొక్క వృత్తాంతాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అంతవరకు మనం వచ్చే వారం వరకు మనం ఈ వారం విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సంఘం పైన ఉన్న వాక్యపు కరువుని తీసివేయండి. ఏ విధంగా అయితే ఎమ్మాయి మార్గంలో నీవు నీ శిష్యులకి వాక్యం బోధిస్తున్నప్పుడు వారికి హృదయం మండిందో, అటువంటి విధమైన ఆ వాక్యపు అజ్ఞానంలోంచి మమ్మల్ని తప్పించి ప్రభువా వాక్యపు జ్ఞానం నీ వాక్యములో తేట తెల్లంగా స్పష్టంగా రచింపబడిన విషయాలు సైతం మాకు మర్మాలుగా ఈరోజు కనిపించే దుస్థితి మాకు పట్టింది ప్రభువా. తేట తెల్లంగా నువ్వు రచింపచేసిన విషయాలని మేము కనుక్కోలేనటువంటి గ్రుడ్డితనములో మేము సంఘం వెళ్ళిపోయింది ప్రభువా, మమ్మల్ని క్షమించండి. నీ వాక్యంలో స్పష్టంగా రాయబడిన విషయాలు వాక్యంలో వాక్యం యొక్క విద్యార్థులం అయిపోయి బద్ధకము తీసివేసుకొని వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేనితనాన్ని మాలోంచి తీసివేసి ప్రభువా వాక్యం పైన శ్రద్ధతో కూడిన భక్తిని మాకు దయచేయండి. వాక్యము శ్రమపడి హార్డ్ వర్క్ చేసి వాక్యాన్ని నేర్చుకునే ఒక బుద్ధిని మాలో కలిగించండి. యేసు ప్రభు చెప్తుండగా ఎమ్మాయి మార్గం అంతా ఓపికతో విన్నటువంటి శిష్యులకు ఉన్నటువంటి మనస్సును మాకు కలుగు చేయండి. తద్వారా నీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసే కృపను మాకు దయచేయండి ప్రభా. తద్వారా మా హృదయాలు మండించండి ప్రభా. నీ అసలు ఉద్దేశం ఏదైతే ఉందో సర్వభూమి యెహోవా మహిమతో నిండుకోవాలి. సముద్రము జలములతో ఉన్నట్లు లోకం యెహోవాను గుర్చిన జ్ఞానంతో మహిమతో నిండుకోవాలనే నీ హృదయ వేదన, నీ హృదయ భారము, నీ హృదయంలో ఉన్న నీ ప్యాషన్, నీ విజన్ ఏదైతే ఉందో ప్రభువా, నీవు దేని కొరకు మండుతున్నావో ఆ మంట కొరకు బ్రతికే కృపని నీ వాక్యం ద్వారా మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ వాక్యము లో నీవు తేట తెల్లంగా ఈ విషయాలన్నీ రచింప చేసినప్పటికీ సంఘము ఐహిక విచారం వలనను, ధన మోసం వలనను, మత్తు వలనను, అబద్ధ బోధకుల వలనను, ధనాపేక్ష కలిగిన బోధకుల వలన, దొంగ బోధకుల వలనను, అధికార దాహము కలిగినటువంటి బోధకుల వలన వారు నీ వాక్యాన్ని, తేట తెల్లంగా ఉన్న వాక్యాన్ని మరుగుపరచడాన్ని బట్టి నీ సంఘము ఎంతగానో నష్టపోయింది. అధిక ఏమాత్రం మా జీవితాల్లో ఉండకుండా ప్రభువా నీ వాక్యాన్ని మాకు తేట తెల్లం చేయండి. తేట తెల్లంగా ఉంది ప్రభువా, ఆ తేట తెల్లంగా ఉన్న వాక్యాన్ని కూర్చొని చదివే మనసుని మాకు దయచేయండి. ఎమ్మాయి మార్గంలో శిష్యులకి కలిగిన అనుభవాన్ని మాకు కలుగ చేయండి. నీవు వచ్చి మాకు బోధించండి ప్రభువా. ఎమ్మాయి మార్గంలో నీవు జరిగించిన పరిచర్య, ఎమ్మాయి పరిచర్య జరగాలి ప్రభువా ఈ లోకంలో, అది జరిగించండి. ఎమ్మాయి మార్గంలో జరిగినటువంటి బోధలు చేసే బోధకులని, నీ వంటి బోధకులని మాలో నుండి మీరు లేవనెత్తుకోండి. అనేకుల హృదయానికి మండించండి ప్రభువా. అనేకుల కళ్ళకి పట్టిన తుప్పుని వదిలించండి ప్రభువా. నీ వాక్యం తేట తెల్లంగా చూసే కృపని, ఈ మా కళ్ళకి కప్పిన శరీరాశ నేత్రాశ జీవబుడమ్మన పొరల్ని తొలగించి వేసి నీ వాక్యాన్ని స్పష్టంగా చూసే కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మాలోండి మీరు బోధకులని లేవనెత్తుకోమని, అనేకులకి యేసు ప్రభు ఎమ్మాయి మార్గంలో చేసిన పరిచర్యని, ఎమ్మాయి మార్గపు పరిచర్యని మాలో అనేకులు మేము చేసే కృపని మాకు దయచేయండి. మా జీవిత ప్రయాణంలో మేము ప్రయాణిస్తూ ఎమ్మాయి మార్గంలో శిష్యులను తయారు చేసినట్లుగా మా ద్వారా మీరు అనేక మంది శిష్యులను మీరు తయారు చేయమని, నీ వాక్యాన్ని స్పష్టంగా చూపింపజేసే కృపని, ఆ దర్శనాన్ని మాకు దయచేయమని వేడుకు, అంటే అభిషేకాన్ని మా పైకి మీరు రప్పించమని వేడుకుంటుంది. మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరలా వచ్చే వారం మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.